केवल कलवाकुट कुटा की न्याय जरिए राष्ट्रम एर्पड़ा राष्ट्र में उठानी प्रभुत्व उद्योग निरुद्योग राष्ट्र में उठानी युवत यह राष्ट्र प्रभुत्वा हेच्चरी तेलंगाणा राष्ट्र एर्पड़ मेमंदर आत्महत्यको रोड पड़ धर्ना मैं मैं पुनादीना राष्ट्र एर्पड़ने विषयानी कलवाकुट कुट आलोचिपेसा अवसर उ राष्ट्र लपला राष्ट्रम एर्पड़ तरवा एडु संवत्सरालैतुंदि रेंडु दफालुगा प्रभुत्वं एर्पड़ चेसिनटुवंटि ई कल्वकुंट्ल कुटुंबानिकि निरुद्योगुलु कनबडतलेदा अनि चेप्पि भारतीय जनता पार्टी ई ओक्क जगित्याल जिल्ला डिमांड् चेस्तुन्नदि राष्ट्रम एर्पड़िन रोजुलैतुन्ना इंतवरकु ओक्क उद्योगान्नि भर्ती चेसिनटुवंटि पापनवरदु ई कल्वकुंट्ल कुटुंबं इंतवरकु राष्ट्रंलो उन्नटुवंटि निरुद्योगुलकु ए ओक्क मेलु चेसिनटुवंटि पापनवरदु ई ओक्क राष्ट्र प्रभुत्वं ఈ ఒకటి డిమాండ్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో నిరుద్యోగులకు వెంటనే ఉపాధి అవకాశాలు కల్పించాలి ఐదేళ్ల క్రితం ఇచ్చినటువంటి ఫిట్మెంట్ ను ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తానని చెప్పేసి కేసీఆర్ ప్రకటించడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నది 45% ఫిట్మెంట్ తోనే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే పిఆర్సీ అమలు చేయాలి లేని పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని రోడ్లైన ఎమ్మెల్యేలను మంత్రులను తిరిగనియకుండా అడ్డుకుంటామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నది 7 సంవత్సరాలు అవుతుంది కాలయాపన చేసి ప్రభుత్వ ఉద్యోగులను అన్యాయం చేస్తుంది దగ చేస్తుంది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 3 సంవత్సరాలు అవుతుంది వాళ్ళకు 20 కోట్లు ఖర్చు పెట్టింది వాళ్ళ యొక్క పిఆర్సీ అమలు చేయడానికి కమిటీ చేసి ఖర్చు ఎందుకు పెట్టినా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కావున వెంటనే 45% ఎబో తోటి ఫిట్మెంట్ కమిట్ ప్రకటించాలి బిఆర్సీని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీ నెరవేర్చే విధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పించాలి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది జై హింద్ జై భారత్ దాదాపు 34గా 2018 నుంచి 34గా ఉద్యోగులు వేడి చేస్తా ఉన్నారు బిఆర్సీ వస్తే మాకు న్యాయం జరుగుతుందని ఆలోచనలో ఉన్న సందర్భంలో ఉద్యోగులను ప్రపోజల్ దానికి పదింతలు ఐదింతలు పెంచిన ప్రభుత్వాలను చూసినాం కానీ ఇలా అసలు తగ్గించి కొసరు పెంచే ప్రభుత్వాలను ఇక్కడ కూడా చూడలేదు మేము అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఫిట్మెంట్ ను తక్షణమే 60% గా ఇస్తూ ఈ ఉద్యోగులకు న్యాయం చేయకపోయినట్లయితే రాబోయే రోజులలో ఉద్యోగులకు చేదోడు వాదోడుగా ఉంటూ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను జై హింద్ జై భారత్
రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు రాష్ట్ర బండి సంజయ్ గారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించారు. దానికి నిరసనగా ఈ రోజు జగిత్యాలలో జిల్లా శాఖ నుండి కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే మనకు తెలుసు నిన్నటికి నిన్న ఈ హెచ్ఆర్ఏ కానీ బీఆర్సీ గారి గురించి 7.5 అని చెప్పి డిసైడ్ చేశాడు. ఈ రోజు కేసీఆర్ చూస్తే సిగ్గుచేట అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఆయన ఎలక్షన్కు ముందు వేరే మాట్లాడతాడు, ఎలక్షన్ తర్వాత కూడా ఆచరణలో ఫెయిల్ అవుతున్నాడు. ఎందుకంటే మనం చూస్తున్నాము గతంలో మీకు మన ధనిక రాష్ట్రం అన్నాడు, తర్వాత నీకు మనం ఏదంటే మనం చేసుకోగలుగుతాం అన్నాడు. ఇలాంటి ఉద్యమ నాయకులను కూడా టీచర్లు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎంతోమంది కష్టపడి తెలంగాణ కోసం కొట్లాడితే ఈ రోజు ఫిట్మెంట్ ఆయన ఇంటికి వెళ్ళినట్టే 7.5 ఇస్తా అంటుంది. ఆంధ్రలో చూస్తే మనకంటే వాళ్ళు మెరుగ్గా ఉన్నారు. ఈరోజు జీతాలు కూడా మనం చూస్తూ ఉంటే మనకంటే హెచ్చుగా ఉన్నారు. అలాంటి పరిపాలన అక్కడ జరుగుతుంటే ఇక్కడ కళ్ళు తెరవడం లేదు. ఈ మూమెంట్ 7.5 చూస్తే మాత్రం ఆయన పెంచిది కూడలేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుండి ఆయన ఎప్పుడు కూడా సవరించలేదు. 5 సంవత్సరాల కోసం ప్రభుత్వ ఉద్యోగులకు కంపల్సరీ సవరించాల్సిన అవసరం ఉన్నది, ఆయన సవరించలేకపోయాడు. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఖచ్చితంగా 45% అమలు చేయాలని చెప్పని తీర్మానించుకుంటున్నాము. మా రాష్ట్ర శాఖ కూడా పిలిపించింది, దానికి కట్టుబడి మేము ఉంటాము. మా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ వస్తే కంపల్సరీ ఎంప్లాయీస్కు న్యాయం జరుగుతుందని చెప్పని మేము జిల్లా శాఖ ఆధ్వర్యంలో కోరుకుంటున్నాము. దీనికి అందరూ సహకరించాలని చెప్పని భారతీయ జనతా కోరుకుంటున్నాము. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఉపాధ్యాయులకు బీఆర్సీ పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలో ధర్నా చేస్తున్నాం. నిజంగా కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ఉపాధ్యాయులకు ఇంతవరకు కూడా బీఆర్సీ పెంచిన పాపనమో లేదు. ఇవాళ బీఆర్సీ 40% పిక్మెంట్ వస్తుందని చెప్పి, లేదంటే బీఆర్సీ అధికంగా వస్తుందని చెప్పి ఉద్యోగ సంఘాలు కావచ్చు ఉపాధ్యాయ సంఘాలు కానీ ఎదురుస్తున్న తరుణంలో ఇవాళ 7.5% పిక్మెంటేషన్ ఇస్తామంటే ఇవాళ సిగ్గుచేటు. ఎందుకంటే అట్లాగే హెచ్ఆర్ విషయంలో కూడా స్లాబర సిస్టమ్ చేయడం జరిగింది. అది చూస్తే ఇవాళ పిగ్మెంటేషన్ లెక్క ప్రకారం చూస్తే 3.5% మాత్రమే పిగ్మెంటేషన్ చేయడానికి వరకు ప్రయత్నం చేస్తుంది కేసీఆర్ ప్రభుత్వం. నిజంగా ఉపాధ్యాయులకు దగా చేస్తుందని చెప్పొచ్చు. నేను కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నాను, ఏంటంటే ఇవాళ మీ ఇంట్లో 6 ఉద్యోగాలు ఉన్నాయి, ఒక్కొక్క ఉద్యోగంకు లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్నారు. కేసీఆర్ గారు, నేను మీకు అసలు సిగ్గు శరం ఉందని నేను అడుగుతున్నా. ఎందుకనకంటే అసలు దేశం లోపలే అత్యధికమైన జీతం తీసుకుంటున్న వ్యక్తి ఎవరంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు. 4,10,000 రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి ఇవాళ తీసుకుంటున్నాడు. అసలు ఆయన తిరిగేది ఎక్కడికి? ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవానికి తప్ప ఇంకెక్కడ కూడా తిరగడు. ఏ ప్రజల సమస్యలు పట్టించుకొని ముఖ్యమంత్రి 4,10,000 రూపాయలు తీసుకున్నానికి మరి కుటుంబాలను పోషించుకోవాలి, ఇప్పుడు ఆర్థిక భారాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఉపాధ్యాయులు ఏదైతే ఉద్యోగస్తులు వాళ్ళైతే ఏదైతే న్యాయబద్ధంగా వాళ్ళ పిగ్మెంటేషను అట్లాగే బీఆర్సీ వాళ్ళని కోరుతుందో దాని ప్రకారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకపోతే చరిత్రహీనుడుగా ఉద్యోగస్తుల ముందు నిలబడిపోతావు. ఇవాళ నీ ఇంటికే దాదాపు 40,00,000 రూపాయలు నీ ఇంటికి జీతం వస్తుంది. మరి అట్లాంటిది ఏదైతే ఉపాధ్యాయులకు ఉద్యోగస్తులకు పిగ్మెంటేషను గతంలో ఎట్లా అయితే చెప్పినో 40% పిగ్మెంటేషన్ ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే హెచ్ఆర్ఎస్ కానీ అట్లాగే బీఆర్సీ కానీ సత్వరంగా అమలు చేయాలి. అట్లాగే యువకులందరూ నీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కడికి కూడా ఉద్యోగం ఇచ్చిన పాపన పోలేదు. యువకులందరూ కూడా రోడ్లో ఉన్నారు, వాళ్ళందరూ కూడా నిరుద్యోగ వృత్తి ఇమీడియట్గా ఇవ్వాలని చెప్పి, లేకపోతే ఇటు యువకులు విద్యార్థులు నిరుద్యోగులు అట్లాగే ఉద్యోగస్తులు వీళ్ళందరి ద్వారా ఒక ఉద్యమాన్ని నిర్మించి ఏదైతే కుటుంబ పాలన ఉందో దాన్ని గద్దె దించవలసిన పరిస్థితులు వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. కేసీఆర్కు ఏదైనా కళ్ళు తెరిచి ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ఇవన్నీ ఉద్యోగస్తుల ఉపాధ్యాయుల ఏదైతే బీఆర్సీ విషయాన్ని పరిష్కరించాలని చెప్పి, లేకపోతే ప్రజా ఉద్యమం చేసి అసెంబ్లీ ముట్టడి చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. జై హింద్, జై భారత్. Yeah.